हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल गौरव राज मॉडल मॉडल सुपर मॉडल। सो ये ला व्लॉग एंटे संडे स्पेशल मा इंट्ला बिर्यानी चेस्तुन्नारु अंटे मेमिद्दरं कादु मा मम्मी अंड మా డాడీకి హెల్ప్ చేస్తుండే కొంచెం. సో మా అక్క గిడ వచ్చింది అట్లానే మా అక్కకి తినిపిస్తామని చెప్పి. సో మస్తు రోజు అయింది గైస్. మేము వీడియోలు ఎందుకు చేస్తలే అంటే నా దగ్గర ఫోన్ డిస్ప్లే వలిగిపోయింది అప్పుడులా. సో ఇప్పుడు కంటిన్యూ మీకు బ్లాగ్లు వస్తాయి. సో డూ సపోర్ట్, చేయలే చూపిస్తాను ఈ ప్రాసెస్. బోరాన్ ఉంటుంది అంటున్నా బిర్యానీ హైదరాబాద్ది. సో గైస్ చూసారు కదా, మటన్కి అయితే మనం దాంట్లో కుక్కర్లో వేసుకొని ఫస్ట్ సీటే పెట్టుకోవాలి. ఎన్ని సీటలు మమ్మీ? ఫైవ్ సీటీస్ పెట్టుకోవాలంట. మా హైదరాబాద్ బిర్యానీ భయా చూడండి, అందరు బోరాన్ ఉంటుంది అంటున్నా. ఇప్పుడు రెడీ అవుతుంది, మీకు చూపిస్తున్నా నేను మొత్తం. మటన్ పీస్ అయితే బోరాన్ ఉన్నాయి బా. సో బియ్యం కూడా బాస్మతి రైస్ మేము తీసుకున్నాం ప్రాసెస్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి మనం ఒక ఫైవ్ సీటీస్ పెట్టుకోవాలి. అంటే మనకు తెలుగు అంత రాదు, అట్లా ఏం అనుకోద్ది. సో భయా కొద్దంత ఉప్పు వేసుకోవాలి, నూనె ఇంకా కొద్దంత ఉప్పు అంతే. సో దీనికి మనం కుక్కర్కి గ్యాస్ బల్. సో మనం రైస్ అయితే దీంట్లో వేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇది బాస్మతి రైస్. మమ్మీ మస్తు చేస్తారు బా. సబ్స్క్రైబర్స్ ఒకరోజు 100K అయిపోతే మీకు దావత్ ఇస్తాను అనుకో. మీ పెద్ద సో ఇట్లా కట్ చేసుకోవాలి ఇది. నేను మా డాడీ హెల్ప్ చేస్తున్నాము మమ్మీకి. చూస్తున్నారు భయా, ఇంట్లో పని చేయాలి మీరు కూడా. మీ మమ్మీ డాడీకి హెల్ప్ చేయాలి. ఒకళ్ళు ఉన్నాయి అనుకో, రాదు చెల్లో చూపిస్తే ఏం చేయాలి దీన్ని. చలో దీంట్లో మొత్తం ఈ మసాలాలు మసాలాలు వేసుకోవాలి. తెలుసు హైదరాబాద్ మసాలాలు ఎట్లుంటాయి? ఆనియన్ కాదు, డ్రై ఫ్రూట్, ఇది మసాలాలు, ఈ హల్దీ, ఇది మిర్చి, ఇది నెయ్యి, ఇది లెమన్ వాటర్, కొత్తిమీర, గ్రీన్ మిర్చి, అదరక్ లసన్. సో మా మమ్మీ మొత్తం చూపిస్తుంది, నేను మీకు చెప్తా. చలో అల్లం పేస్ట్ మూడు స్పూన్ అల్లం పేస్ట్. ఇంకోటి ఏంటంటే మనది దేగా మిర్చి, రెడ్ మిర్చి ఎంత స్పూన్ మామ్? 2 స్పూన్. మన హల్దీ, పసుపు లైట్గా వేయాలి, ఎక్కువ వేయద్దు హల్దీ. ఇవన్నీ ఏమేం మసాలాలు ఉన్నాయి మమ్మీ? కాలీ మిర్చి, ఇది మనది బ్లాక్ పేపర్, బ్లాక్ పేపర్, ఇంకా బ్లాక్ పేపర్ మొత్తం. మా మమ్మీకి గాయస్ తెలుగు రాదు గాయస్, ఏం అనుకోకండి. అయితే ఇక్కడ నేను దమ్ చేసి అయితే మీకు మీకోసం చేస్తున్నా వీడియో. ఇప్పుడు పెరుగు వేయాలి. పెరుగు కొద్దంత వేయద్దు, ఎక్కువనే వేయాలి. ఇది మొత్తం వేయాలి కానీ కొంచెం ఇక చెప్తున్నా మీకు ఒక మాట. 1 కటోరీ. ఇంకోయింది ఇవి హరా మసాలా,
ఇంకేమంటారు తెలుసు కదా మీకు. ఇది ఉల్లిపాయ ఫ్రై, ఉల్లిపాయ ఉల్లిపాయ కొన్ని పెట్టుకోవాలి. ఇది మళ్ళీ బిర్యానీ పైన అయ్యానికి చలో మిలం లెమన్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్, నమక్ కొత్తిమీర, కొత్తిమీర వేసుకోవాలి పైన నుంచి కొద్దంతా. ఉప్పు వేసుకున్నావా? నమక్, ఉప్పు చూసారు కదా గైస్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చిన తర్వాత ఇంకి మంచిగా మిక్స్ తీసుకోవాలి. మిక్స్ మసాలా, బిర్యానీ మసాలా, దిస్ ఇస్ అండ్ కాల్డ్ బిర్యానీ మసాలా. 2 spoons అండ్ ఏబదలు కాజు కట్లీ, కాజు అన్ని మసాలాలు వేసుకున్నాం మంచిగా మిక్స్ మిక్స్ చేయాలి. దీనికి మంచిగా మసాలాలు మొత్తం ఇంగ్రీడ్ అయ్యి మిక్స్ అయిపోయి చూసారు కదా బా ఇంకో సుందరా బాబు మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. రాత్తా గారు కదా సో దీనికి మంచిగా మిక్స్ చేసి ఇది కొంచెం సేపు దీనికి పెట్టేయాలి ఒక ఫ్రిడ్జ్లోనా ఇట్లానే ఒక డక్కన్ పైన పెట్టి పెట్టేసుకోవాలి. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ దీనికి మనం ఇట్లానే పెట్టేయాలి ఒక దగ్గర మంచి ప్లేస్లో. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక కూర చూపిస్తా మీకు చలో. సో గైస్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది అని చెప్పిన దీనికి మనం అది పెట్టి వేసినాం. సో మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మిల్ల రైస్ వేసుకోవాలి. సో మనం రైస్ వేసుకున్న తర్వాత దీనికి దమ్ పెట్టాలి. దమ్ బిర్యానీ మటన్, మటన్ దమ్ హైదరాబాదీ బిర్యానీ ఉమా ఉంటుంది అంటున్నా. అస్లిగి అంటే మంచి నెయ్యి. అస్లిగి ఇది నెయ్యి అంటారు కదా దీనికి తెలుగులో, మేమైతే ఘీ అంటాం. ప్యాజ్ వేసుకోవాలి, ఆనియన్స్ ఫ్రై, ఫ్రై ఆనియన్స్ అంటే ఇప్పుడు ఇది ఏం తెలుసా, ఇది జాఫ్రాన్. ఇది కలర్ మంచిగా వస్తుంది బిర్యానీ కలర్. కోమా అంటున్నా సో మనం దీనికి ఇట్లా పెట్టేయాలి. దీని కింద ఏమన్నా వేడి, దీనిపైన ఏమన్నా వేడి బిందె పెడతాను నేనైతే. మీ ఇంట్లో ఏమన్నా పత్తలు ఉంటే పెట్టండి, కంజూసి పెట్టాలి. ఏమన్నా వేడిది పెట్టాలి గైస్ దీని మీద. కొల్లేతో కొల్లే భీ రఖ సక్తే ఇస్కే ఊపర్, ఢక్కన్ కే ఊపర్. సో మనమైతే ఇది పెట్టేస్తున్నాం ఎందుకంటే ఏమన్నా వజన్ ఉండాలి దీనికన్నా. దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇట్లానే ఉంటుంది బా. నేనైతే ఇది పెట్టిన. సో చలో మనం ఇంకేందంటే ఇది అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో మనం మళ్ళీ చూపిస్తాం. తినేటప్పుడు టేస్ట్ ఎట్లుంటుందో చెప్తాను చలో. సో గైస్ ఇది చేయడం కారణం ఏంటంటే నేను మస్తు రోజు నుంచి మన సబ్స్క్రైబర్కి మన హైదరాబాదీ బిర్యానీ హోమ్ మేడ్ ఎట్లుంటుందని నేను మస్తారు అనుకున్నా. కానీ నా దగ్గర అప్పుడు జర ఫోన్ లేకుంటే పెద్ద ఫోను, మొన్ననే నేను ఫోన్ తీసుకున్నా గైస్. సో ఏమైనా చెప్తావు అయిన తర్వాత? అయితే హైదరాబాద్ బిర్యానీ గిల్లు ఉంటుంది అనుకోరాదు. అయితే నేనేమంటున్నాను అంటే ప్రాసెస్ అయితే చూసేసారు కదా, ఇప్పుడు మేము టేస్ట్ చేసి చూపెడతాం. ఇది హోటల్ కన్నా బెటర్ ఉంటుంది ఎందుకంటే చాలా హెల్దీ ఉంటుంది. హోమ్లో మేడ్ మనం చేసినాం కదా, ఎందుకంటే ఉంటాయి ఇవి కొంచెం. ఎందుకు మంచి ఉంటుంది అంటే ఇది
మన ఇంట్లో మసాలాలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు మనం హోటల్లో తింటే మంచి ఉంటుంది టేస్ట్ ఆడ, కానీ మనకి హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి. సో దానికోసం చూసేటోళ్ళు మన వాళ్ళకి చూసేటోళ్ళకి చెప్తున్నా, మీరు కూడా ఫైవ్ మినిట్స్ లో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది, మేము సీదా అన్నీ టేస్ట్ చూసి పెడతాం మీకు. సో గైస్ 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 ఇంకోటి మాట మీకు నేను చెప్పలే, ఎందుకు చెప్పలే అంటే ఇలా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అనుకో, మన ఇండియానే గెలుస్తుంది అనుకో, ఇలా ఫైనల్స్ ఉంది. అలా మనం అదే ఖుషిలా బిర్యానీ ఇష్టం బోర్ అని అనుకో, హైదరాబాద్ అంటున్నా చూడండి అంటున్నా వీడియోకి అయితే. సో మీరు కట్టా మ్యాచ్ చూడండి, ఇంకా జల్దీ కమెంట్ చేయండి. ఫ్యూచర్ ఇది మేబీ మ్యాచ్ తర్వాత చూస్తారేమో, మ్యాచ్ ముందు చూస్తారేమో, కానీ కమెంట్ అయితే చేయండి. కానీ గెలవాలి, విన్ గెలవాలి, పక్కా ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నా నేనైతే, అనుకుంటున్నా కాదు గెలవాలి అంటున్నా నేనైతే. అయ్యా ఇండియా గెలిచిపోయింది అంటున్నా నేనైతే, గెలుస్తుంది అనుకో గుద్దవల కొడుతుంది ఆక్చువల్లీ. సో గైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అంటున్నా, ఇంకా మ్యాచ్ గట్టా స్టార్ట్ అయిపోయింది, కానీ వాట్ ఆ స్మెల్ చూడొచ్చు గైస్, ఎంత మంచి కలర్ వచ్చింది. భయా మొత్తం నేనే ఫస్ట్ టేస్ట్ సార్, మీరు రైస్ పీస్ అయ్యి పీస్ ఉందంటున్నా టేస్ట్. ఇంకోసారి వీడియో సపోర్ట్ చేస్తానండి, నెక్స్ట్ వీడియో తర్వాత మీ ముంగట ఉంటుంది, అసలు బాయ్.